हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। ईरोज मन वीडियो वेसर की दंगतन। यस, वी आर गोइंग टू डू दंगतन। अंत अला दंगतन अंत अदी अक तेन दंगतन चेस्ना अंत अद दंगतन एनकना अंत तेन चला कष्ट पेटा कदा सो अभी मेमोजु दब्बे का रेटेमो मैं चेल चंत अटी अड नैक्स्ट वेसर की मैं रिटटिवे चेने अंत मैं रिटटिव मारे का सो इकोटी इकड़ मे दुबे ऐक्चुअल अड़े को हईट इकड़े किंदी अदर्थम कभी कोई स्क्रीन प्ले प्ले चेसाई किंदते चूसकोर मेमे चूसा सो वी आर गोइंग टू टेक आउट एंड नेक्स्ट वेसर की वेपन्स अंड पेटा की अभी हेलमेट कुटकुंडा गोडल येमेंटे अड्डू सो दी तो कुछ गटी गड़ते आने एगीरीपते सो दिन मन तस्को वच्छ सो ईरोज मन वीडियो अच्छे इधी दंगतन सो चूँ इदी नैक्स्ट अद्दी इंकेंटे कल्लू चेट्टु अंटे इदे कल्लू देंदे ईत चेट्टु अंटे दीनिकि ईतकायलु वस्तायि मन कल्लू टू टाइप्स उंटायि ओकटि ईतकल्लु अंड नेक्स्ट ताटिकल्लु अंटेने मुंजलु वस्तायि कदा ताटि मुंजलु अदि ईतकल्लु अंटे ईतकायलु वस्तायि बहुशा मीकु तेलियकपोयिंडोच्चु इफ् युर विलेज मीरु विलेज लो उन्नट्टयिते मीकु दीनि गुरिंचि तेलुस्तदि ఇదో నాలుగైతే మనం పైకెక్కి తీయాలి కదా సో దీనికి అంత అవసరం లేదు చిన్న చెట్టు అంటే చిన్న చెట్టుకు కూడా వస్తుంది సార్ ఇదో ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ కట్ చేసి పెట్టారు రెండిటికి ఇక్కడ క్లీన్ చేసేసి ముంత కడితే అందులో చుక్క చుక్క పడి కళ్ళు ఒక కుండకి అవుతుంది సో ఏ అబ్బా అక్కడ చూడు ఏ ఏదో పక్షి గుడ్లు పెట్టింది ఇట్రా అట్లా ఇక్కడైతే గుడ్లు ఉన్నాయి కానీ అవి ఎంటీ ఉన్నాయి अंटे पक्षी पेट्टिंदी सो अभी पिल्ललै एल्लिपोयि सो ओके इप्पुडैते अंदर रेडी अयिपोयारु मा हस्बंड अयिते हेल्मेट अन्नी कोंचेम जागृतगा पेट्टुकुन्नारन्नमाट अंड मा हस्बंड वाळ्ळ ब्रदर कूडा उन्नारु सो वाळ्ळिद्दरैते प्रिपेर अयिपोयारु आ गोड्डलतो अंत वे अक्कडंत मुल्ल कंपलु उन्नायि सो अवन्नी कोंचेम क्लीन चेसेसारु याक्चुअल्गा अयिते इदि चिन्न तेनेटीगलु पेट्टिंदि तेने पट्टु सो चिन्न वाटिकि మామూలుగా దులిపేసి వెళ్ళిపోతాయంట ఒక లేదా దులిపేటప్పుడు ఒకటి కానీ లేకపోతే రెండు కుడతాయి అంటే అవి ఛాన్సెస్ కుట్టొచ్చు కుట్టకపోవచ్చు ఒకవేళ పెద్ద తేనెటీగలది అయితేనేమో పొగ పెడతారంట ఎందుకంటే అవి చాలా డేంజర్ మనం దగ్గరికి వెళ్ళి దులిపేలోవి మనల్ని కుట్టేస్తాయి సో పెద్ద తేనెటీగలకి అయితే పొగ పెడతారంటే టూ మినిట్స్ అట్లా వాటి కళ్ళు కనిపించవంట ఆ టైంలో మనం వెంటనే తేనె తీసేసుకోవాలి లేకపోతే అవి కుడితే వెరీ డేంజరస్ యాక్చువల్గా అవి అక్కడున్న మండలు చెట్ల మండలు అవి ఏ చెట్టు దాన్ని ఏం లేదు ఏదైనా తీసుకోవచ్చు సో దాంతో దులిపినప్పుడు ఏమైతే అవి వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోయిన వెంటనే మనం వాటిని తీసుకోవాలి సో ఇప్పుడైతే వెళ్తున్నారు అవి తీసుకొని అట్లా అట్లా కదిలిస్తారనమాట అప్పుడు అవి ఊరుతాయి బయటకు వచ్చేస్తాయి సో అవి వచ్చేటప్పుడు ఉట్టిగా తేనె తీసుకుని వస్తాయంటే సో మనం ఎంత ఫాస్ట్ దులిపితే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి సో అంత తేనె మిగులుతుంది మనకి అదిగో దులుపుతున్నారు కదా అట్లా దులిపేసి అవి వెళ్ళిపోతాయి యాక్చువల్గా ఇక్కడ రన్నింగ్ సీన్ ఒకటి ఉంటుంది అవి నా వెనకాల కూడా వస్తున్నాయి కొన్ని సో అందుకే నేను పరిగెడుతున్నాను కొంచెం వీడియో అక్కడ క్లమ్జీ అయింది అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేసరికి టిఫిన్ బాక్స్ ఉంది అది ఇవ్వడానికి కూడా నేను వెళ్ళాను సో అంటే తీసినమ్మటి తేనె గారిపోతుంది సో అట్లాంటి స్టోరేజ్లో మనం పెట్టుకోవాలి అయితే 12 to 20 డ్రాప్స్ తేనె పోతుంది సో అందుకనైతే నేను అక్కడి నుంచి టిఫిన్ ఇచ్చేసాను అవి కుడుతున్నాయని చెప్పేసి వీళ్ళిద్దరు వచ్చేసారు తర్వాత అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ తీసుకొచ్చారు అదిగో అదిగో తీస్తున్నారు అట్ లాస్ట్ ఇదిగా తేనె తేనె అయితే మనకు దొరికింది ఇదిగో ఇప్పుడు చూడండి ఈ మెయిన్ ఆ పుల్లకి ఉంది కదా అక్కడ ఉంటుందంట ఎక్కువ తేనె ఆ తెట్టెలో మొత్తం మనకి ఎక్కువ తేనె అయితే ఉండదు స్టార్టింగ్లో ఉంటుంది ఎండింగ్లో వచ్చేసరికి మనకి పిల్లలు గుడ్లు ఇవి ఉంటాయి సో దీంట్లో అయితే కొంచెం ఎక్కువ తేనె ఉంది యాజ్ కంపేర్డ్ టు సెకండ్ వన్ చూడటానికి కూడా తెట్టి కొంచెం పెద్దగా ఉంది అదిగో కనిపిస్తుంది తేనె ఆ పా చుట్టుపక్కల ఉన్నవేమో గుడ్లు అనమాట అదిగో తేనెటీగలు కొన్ని వాటి మీద ఉన్నాయి అప్పటికి యాక్చువల్గా అవి మనల్ని ఏమనట్లేదు కాకపోతే ఇంతకుముందు అయితే కుట్టేయంట ఇప్పుడు కుట్టలేదు అంటే వీళ్ళు పెద్దోళ్ళు అనేది
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఇది అక్కడ కనిపిస్తుందా, మా హస్బెండ్ చెట్టు ఎక్కారు దాన్ని తీయడం కోసం. అదిగోండి దులపగానే అన్నీ బయటకు వచ్చేసరి తెట్టే. ఇక్కడ ఏంటంటే నేను చున్నీ కప్పుకున్నాను సో అందుకనే కొంచెం వీడియో క్లమ్జీ అనేది రాలేదు. ఇందాక కూడా ఆ పని చేసి ఉండాల్సింది. సో అది నేను చెప్పాను కదా కొమ్మకు ఉంటుంది ఎక్కువ తేనె, మొత్తం ఈగలన్నీ వచ్చేస్తాయి. అది ఈగలు మీకు కనిపిస్తారు కింద పడ్డాయి, కిందేం పడలేదు. ఫస్ట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది, తీసేసుకున్నాం. దాంట్లో కొంచెం తేనె ఎక్కువ వచ్చింది, బట్ సెకండ్ దాంట్లో కొంచెం తక్కువ ఉంది. మెయిన్ ఈ కొమ్మకు ఉంది అంటే దీనికి, అండ్ ఇది అయితే ఉంది దీంట్లో కొంచమే ఉంది. సో ఈ కొత్త తేనె ఇదైతే నేను టేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో బాబు ఇంత టేస్టీగా ఉంటుందని నాకు అసలు తెలియనే తెలియదు తేనె. సో ఈరోజు మన వీడియో అయితే ఇది అయితే తేనె తినాలనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంది. అబ్బా అబ్బా మీకు కూడా చేయాలండి, అందులో తేనె పట్టలు ఉంటే వెళ్ళి అమ్మటే మిస్ కాకుండా తీసుకోండి. ఇది ఎందుకు ఉన్నాయి, ఇవి ఏంటో వెరైటీగా ఇక్కడ పెట్టాయి. సో ఒకటి అన్ని తీయక భయపడుతుంది. ఏం భయపడుతుంది, తీసి పెడితే కనిపెడితే ఏం చేస్తుంది. మూడు పలిపోవాలి చూడు. నాలుగు అండ్ ఐదు కౌజు పిట్ట ఎగ్స్ అంట, ఇవి ఐదు ఉన్నాయి. అబ్బా నాకు ఇవి ఓపెన్ చేసి ఎట్లా ఉన్నాయి చూడాలనిపిస్తుంది. కొడుకుట్లా ఉన్నాయి మళ్ళీ పిల్లలు చేసుకుంటుంది అందుగురించి తీయట్లేదని. ఓకే పడితే ఇప్పుడు మాట్లాడుతుంది ఇది. ఓకే నాకు యాక్చువల్గా అయితే చూడగానే పగలగొట్టి దీని లోపల ఏముందో చూడాలనిపిస్తుంది, కానీ వాటికి కూడా పిల్లలే కదా అవి. సో నేనేం చేయాలనుకోవట్లేదు, మన పిల్లల్ని మనం ఎట్లా కాపాడుకుంటాము వాటి పిల్లల్ని అది కాపాడుకోవడానికి ఎక్కడ పెట్టిందో చూడ. లాస్ట్ ఇక్కడ ఎవరైనా చూస్తారా అసలు ఛాన్స్ లేకుండా ఎట్లా పెట్టిందో చూడ, సేఫ్ ఉండడం కోసం కేవలం. ఇక్కడ పాములు రావా ఇవి తినడానికి, చూడాలి ఈ లోపలికి పెట్టిందా చూస్తే తినొచ్చు. ఓకే యాక్చువల్గా ఇవి పాములు చూసే మాత్రం తింటాయి, చూడకపోతే అంటే అసలు యాక్చువల్గా ఇవి సర్వైవ్ అవ్వడమే బై లక్ అనుకోవాలి, బతకడం చాలా కష్టం వీటికి. సో మళ్ళీ అక్కడే ప్లేస్ చేసేద్దాం అంటే, కానీ వాళ్ళ మమ్మీకి కంగారు పడుతుంది అంటే, ఎందుకంటే అది పెట్టుకున్న ఫార్మాట్లో ఉండకపోతే టెన్షన్ పడుతుంది. సో ఇక్కడి నుంచి తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఏమో చెప్పలేము. మళ్ళీ ఒక్కొక్కటి పెట్టు, మళ్ళీ పెడదాంలే. మళ్ళీ బెదిరితే తాగిపోతుంది. ఓకే సక్సెస్ఫుల్గా రెండు తేనె తెట్లు అయితే తీసేసాము. నెక్స్ట్ మీకు ఇందాక ఖాళీ చూపించా కదా, సో ఇది ఫుల్ ఇది కూడా చూశారు కదా. యాక్చువల్గా అయితే ఇది కనిపించని ప్లేస్, ఎవరు చూడలేరు చూడరు కూడా, కాకపోతే ఇక్కడ నిన్న భూమి కొలిచాం కాబట్టి కొలతరా ఇక్కడ ఉంది. సో దాని గురించి చూసినప్పుడు అది కనిపించింది, నిన్న వాళ్ళ మమ్మీ ఉంది కానీ అందుకనే నిన్న ఇక్కడికి రాలేదు. సో ఈరోజు వాళ్ళ మమ్మీ లేదు అందుకనే మేము తీసాము, కానీ ఆ గుడ్లు మనం ప్లేస్ చేసాం కదా సో దాంట్లో ఏమైనా తేడా కొడితే వాళ్ళ మమ్మీయే దాన్ని పొడుచుకుని తాగేస్తుంట. ఏమో చూద్దాం వాళ్ళ లెక్క ఎట్లా. ఓకే వాళ్ళ మమ్మీయే కట్టి తాగుతుందంట, సో అందుకనే మేము అవి ఎట్లా ఉన్నాయో మళ్ళీ అట్లా పెట్టాను, అంటే అంత ఎగ్జాక్ట్గా పెట్టలేదు కానీ కొంచెం పొజిషన్లో అయితే పెట్టేస్తాం. సో తేనె అండ్ గుడ్లు వీడియో అయితే చాలా ఫన్ ఉంది, సో ఎంజాయ్ ద ఓకే. మనకి న్యాచురల్గా దొరికేవి ఏవైనా పల్లెటూరులోనే దొరుకుతాయి, సో ఎవరైనా పల్లెటూరులో ఉండే వాళ్ళు సిటీకి వద్దాం అనే థాట్ ఏమైనా ఉంటే మర్చిపోండి, సిటీలో ఇంత బెస్ట్ లైఫ్ మనం లీడ్ ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి అని సిటీకి వెళ్తాం కానీ సిటీలో ఏం లేదు, ఇక్కడే అంతా ఉంది. ఫుడ్ ఏదైనా సరే న్యాచురల్గా ఉంటుంది, అసలు హనీ విడిగా మనం కొనుక్కొని నాగితే ఏంటి అసలు ఈ ఒక్క డ్రాప్ ఎంత టేస్టీగా ఉంది, అంటే అంత కష్టపడి తీసినందుకు టేస్టీగా ఉందో లేదా దాని టేస్టే అట్లనో అర్థం కావట్లేదు. సో మన పల్లెటూరులో అయితే ఇట్లా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, కొత్తగా ఎవరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి కొంచెం వీడియోస్ ఇంప్రూవ్ చేసుకొని మంచిగా చేయాలనుకుంటున్నాను, సో ప్లీజ్ సపోర్ట్ మీ.